హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్. ఏంటి డ్రెస్సింగ్ వస్తేనేమో ఆర్జీవీ లాగా ఉంది, మార్స్ వస్తేనేమో రాగం ద్రాగర్ సినిమా లాగా ఉందనుకుంటున్నారా? ఎరైతీ చేస్తారు కదండి బాబు, జనం ఎంత ఆస్వాదించేది, అందుకనే ఎరైతీగా ఉంటుంది ఇట్లా ప్లాన్ చేయాలి. అయినా ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది, ఓల్టా పాల్టా అంటే తెలుసు కదా మీకు, మీరు ఊహించింది జరగదు, జరిగింది ఊహించలేరు. అందుకనే ఏంటి టెక్కీలో కూర్చున్నాడు, ఏదో టెక్కీలో చెప్తారనుకుంటున్నారా? బిగ్ బాస్ రివ్యూ చెప్తున్నాను ఎరైట్గా ఉండాలని. బిగ్ బాస్ ఫార్ములా అచ్చు కుదిరేడు ఫాలో అయిపోతున్నానండి. ఏంటి ఈరోజు నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా? నా దగ్గర ఓ లిస్ట్ ఉంది, అదేంటి తెలుసా, ఈ బిగ్ బాస్ ఉల్టా పల్టాలో పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ లిస్ట్ అనమాట. ఈ 21 మెంబర్స్ లిస్ట్ ఉందండి, మీరైతే రాసి పెట్టుకోండి, ఇది పక్కా కన్ఫర్మ్, 99% ఛాన్స్ ఉందండి. మళ్ళీ మధ్యలో మార్పులు చేర్పులు జరిగితే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేసేస్తాను, ఎందుకంటే నాది అదే పని. ఆల్రెడీ ఈ బిగ్ బాస్ ఎవరున్నారు ఎవరు వస్తున్నారని పెద్ద రీసెర్చ్ చేసేసి ఈ లిస్ట్ పట్టుకొచ్చారండి. ఎందుకో తెలుసా? కేవలం మీకోసం. ఎందుకు అనుకుంటున్నారు? అది కూడా మీరు ఇచ్చే లైకులు, షేర్లు, సబ్స్క్రైబ్, మీ ఎంకరేజ్మెంట్తోనే కదండి బాబు మేము ఇదవ్వాలనుకుంటున్నాం. అందుకనే మీకోసం ఆ లిస్ట్ టక్కాటక్కా చెప్పేస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పిన లిస్టులో కొంతమంది ఉన్నారో, ఆ లిస్టుతో పాటు కొత్తగా యాడ్ అయిన కూడా మీకు డైరెక్ట్గా పెడతాను. ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ అంటే ఏంటి తెలుసా, ఒకంత నవ్వు, ఒకంత బాధ, ఒకంత టెన్షన్, ఒకంత ఫన్, ఇలాగ అన్ని ఎమోషన్స్ని మిక్సీలో వేసి చర్రని మిక్సీ పెట్టి 10 నిమిషాల తర్వాత బయటికి తీవుతుంది. అదే బిగ్ బాస్ 7. ఈసారి బిగ్ బాస్ 7ని అలాగే ప్లాన్ చేయాలి. అందుకనే వాళ్ళు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ కూడా అలాగే ఉన్నారండి బాబు. ఈ మాటలు ఆపేసి ముందు మ్యాటర్ చెప్పరాడరు కదా, డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. ఫస్ట్ కంటెస్టెంట్ దగ్గరకు వచ్చేస్తాయండి. మీరు ఈ మధ్యలో యూట్యూబ్ ఫాలో అవుతున్నారండి, బోలే షావలి ఆయన ఎవరంటారా? అదేనండి బాబు, పాలేమని పిల్ల, పేడకలేసిన పిల్ల అని సెన్సేషన్ క్రియేట్ చేయడు కదండి. మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి బాబు, మనోడు యూత్ కనెక్ట్ అయిపోయినట్టు పాటలు ఎరక్కొడేస్తానండి. ఇంతకుముందు కూడా మనోడు చాలా పాటలు చేయడు, కానీ ఈ మధ్యన యూట్యూబ్లో ఎప్పుడైతే ఫాలోయింగ్ వచ్చేసింది, ఏ పాట పెట్టినా మిలియన్స్లో పోతున్నాయి. ఈసారి మనోళ్ళు తీసుకున్నారు బిగ్ బాస్, ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది కదా, అతని పాటలతో జనంలోకి పోయాడు. సో ఇలా జనంలోకి పోయిన తీసుకొస్తే షో కూడా జనంలోకి పోద్దని ప్లానింగ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసండి హీరోయిన్ పర్జానా. ఆ అమ్మాయి ఎవరంటారా? ఆ పర్జానా అంటే గుర్తుపట్టం, అది అల్లర్నరేష్ హీరోయిన్ అన్నా అనుకోండి టక్కని గుర్తుపడతారు. అల్లర్నరేష్ సేమ్ శాస్త్రి సినిమా ఉంది కదా, అందులో హీరోయిన్గా చేసింది ఆ అమ్మాయిని ఈసారి తీసుకొస్తున్నారు, ఎందుకంటే గ్లామర్ ఉండాలి కదా అందుకనమాట. నెక్స్ట్ వచ్చేసండి కొరియోగ్రాఫర్ సందీప్. మీకు తెలుసు కదా చిరంజీవి గారి పాటలకి చక్కా చక్కని బాయ్ఫ్రెండ్ హస్బెండ్ ఇద్దరు బా బతి పోయే మూమెంట్స్తో బ్లాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా మా టీవీలోని నీతోనే డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్ కింద చేస్తున్నారు కదా, ఆ కప్పులు ఉంటారని గట్టిగా వినపడుతుందండి. కాకపోతే కప్పులు ఉండే ఛాన్స్ కంటే ఎక్కువ సందీపే ఉంటాడని మాట అయితే చాలా గట్టిగా వినపడుతుంది. మనోడు పక్కాగా ఈసారి బిగ్ బాస్లో ఉంటాడు. నెక్స్ట్ సందీప్ తర్వాత ఎవరు అనుకుంటున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసండి ఈ పిల్లగాడు మీకు బాగా తెలుసు, సంతోష్ పవన్ అని సినిమాలు చేసాడు, సీరియల్ చేసాడు, రీసెంట్గా పెళ్లి కూడా చేసుకున్నాడు అంజలిని అమ్మాయిని. ఈ అంజలి సంతోష్ పవన్ నేను పేర్లు చెప్పడం కంటే పక్కన ఫోటోలు కూడా పడుతుంటాయి, వాళ్ళు ఒకసారి చూస్తే ఓ అమ్మో ఈ పిల్లడు నాయకుడిగా అంటారు. వాళ్ళిద్దరూ రీసెంట్గా పెళ్లి చేసుకున్నారండి. ఆ కప్పుల్ని బిగ్ బాస్ నవవధూవరుల్ని బిగ్ బాస్ ఎవరికి ఆహ్వానించేస్తున్నారో కప్పుల కేటగిరీలో ఈ మొగుడు పిల్లలు ఇద్దరు ఉంటారని గట్టిగా వినపడుతుంది. ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళు వెళ్ళడం, వాళ్ళతో కలడం, మాట్లాడటం అన్నీ జరిగిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మోడల్ శీతల్ గౌతమ్. ఈ పేరు చెప్పగానే మీ అందరికి అబ్బా ఎవరు అమ్మాయి అనుకుంటున్నారు కదా, యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అమ్మాయి అండి. సోషల్ మీడియాలో చాలా మన సోషల్ యూట్యూబ్ సిరీస్లకి హీరోయిన్, గ్లామర్ అయితే పిచ్చి పీక్స్ ఉంటుందండి, అందంలో తిరుగులేదు. ఎందుకంటే బిగ్ బాస్ 7 అందానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు. సో ఆ కేటగిరీలో ఈ అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఈ అమ్మాయి ఈసారి షోలో ఆ మొత్తం బిగ్ బాస్ 7 ఎలా నడిచినా సరే ఈ అమ్మాయి హైలైట్ అవటం కాదు, ఎందుకంటే అంత అందంగా ఉంటుంది అండ్ ఆ పిల్ల కూడా మంచి సెలాకీగా ఉంటుంది, తన సెలాకీ పెర్ఫార్మెన్స్తో అందరినే మ్యాక్స్ప్రైజ్ చేసేది అది గ్యారంటీ. ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసాం ఈ మైవెలుస్ నుంచి గంగవ్వ నాగజీలు కట్టిన చెప్తానంటాం, ఎంత చేశారు కదా, ఈసారి కూడా మైవెలుస్ నుంచి ఒక క్యారెక్టర్ అంటున్నారు, ఎవరు గుర్తుపెట్టండి? ఈ పజిల్స్ మీకు ఎందుకు అంటారా చెప్పేస్తాను, అనిల్ ఉన్నాడు కదా మన అనిల్, చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాడు, పైగా యూట్యూబ్లో మంచి ఫేమస్ అయిపోయాడు. ఈ కుర్రగాన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టాలని బిగ్ బాస్లో పిక్స్ అయ్యారంట. అందుకనే ఈసారి మైవెలుస్ టీం నుంచి అనిల్ తీసుకుని వచ్చేస్తున్నారు. నేను అంతకుముందు మన ఈ లిస్టు గురించి మీకు చాలాసార్లు చెప్పాను, బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు జరిగిన సీజన్ లాస్ట్ సీజన్ వరకు
ఖచ్చితంగా జబర్దస్త్ నుంచి ఎవరో ఒకళ్ళు ఉంటూ వచ్చారు. తనరాజ్ కానివ్వండి, లాస్ట్ సీజన్ వచ్చిన ఫైమా కానివ్వండి, ఆ మధ్యలో అవినాష్, మధ్యలో కాదు కంటిన్యూస్గా బిగ్ బాస్లో జబర్దస్త్ వాళ్ళు ఉండాల్సిందే. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ కదా, కామెడీ చేసి వాళ్ళు లేకపోతే షోకి అండం ఎందుకుంటుంది. అందుకని ఈసారి జబర్దస్త్ కోటా నుంచి 3 పేర్లు వినపడతాయండి. వినపడుతుంటే ఇంత ముందు చెప్పాను మీకు, బుల్లెట్ భాస్కర్ అని, నెక్స్ట్ వచ్చేసి నరేష్ పొట్టుకుంటారు కదా, కుర్రోడు పొట్టుడే కానివ్వండి, కామెడీ మాత్రం చాలా గట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రంగస్థలంతో ఫేమస్ అయిపోయాడు కదా మహేష్, రంగస్థలం మహేష్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఫస్ట్ మనోడు జబర్దస్త్ నుంచి వచ్చాడు, ఈ మధ్యన సినిమాలు ఏం లేవు కాబట్టి సో బిగ్ బాస్ వాళ్ళు అడగగానే ఎస్ నేను రెడీ అన్నాడంట. పైగా మనోడుకి స్క్రీన్ ఫేస్ దొరికితే సార్ విపరీతంగా నటింగ్ చేస్తాడు, అది బిగ్ బాస్లో నటించే అవకాశాలు పెట్టారన్న ఆలోచనలో బిగ్ బాస్ వాళ్ళు అడగడంతోనే రైచ్ అని చెప్పాడు. మరి ఈ జబర్దస్త్ కోటా నుంచి ఈ ముగ్గురు ఖచ్చితంగా ఆడియన్స్ని నవ్వించడానికి అయితే రెడీ అయిపోయారు. నెక్స్ట్ వచ్చి ఇదే జబర్దస్త్లో మనకి తన్మయ్యని తెలుసు కదా, అయ్యప్ప తన్మయ్యగా మాడిగండి ట్రాన్స్జెండర్. ఈ ట్రాన్స్జెండర్ కేటగిరీలో లాస్ట్ టైం మనకు ఒకసారి తమన్నా సింహద్రిని తీసుకొచ్చారు కదా, అలాగే ఈసారి తన్మయ్యని తీసుకురావాలనుకుంటున్నారు. ఏంటంటే ఆట రసవత్తరంగా మారాలంటే ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటేనే ఆట కిక్కుంటుందని బిగ్ బాస్ వాళ్ళు ఫీల్ అయ్యారట, ఆ అమ్మాయిని కూడా ఎప్రోచ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చండి ఈ బిగ్ బాస్కి ఈసారి ఒక ఫార్ములా ఫాలో అవుతున్నారండి, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్, ఏ పర్స్పెక్టివ్లో చూసినా ఎంటర్టైన్ చేయాలి. మనకి సింగర్ మోహన భాగరాజు గుర్తుందా, పెనివిటి మన అరవింద్ సమేతల పాట, పోనీ పెనివిటి కంటే నా బుల్లెట్ బండి ఎక్కి డుడ్డు అనే పాట ఉంటుంది, ఎంత వైరల్ అయింది. ఆ మోహన భాగరాజు ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో ఉంటుంది, ఇంతకు ముందు కూడా అమ్మాయి ఉంటుంది మీకు నేను చెప్పాను. సో ఈసారి అమ్మాయి కూడా బిగ్ బాస్ 7లో కనబడుతుంది. ఈసారి సీరియల్లో అంటే అందం ఫస్ట్ కేటగిరీలో వచ్చేసి మీకు ఇంతకు చెప్పాను మోడల్ శీతల గౌతమ్ అని, ఆ హీరోయిన్ ఫర్జాన్ అని, గ్లామర్ హాస్పిటల్ వాళ్ళతో పాటు సీరియల్ ఉంది ఎక్కువ ఫుల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలం అంతా టీవీకి అట్రాక్ట్ అయిపోతారు కదా, సీరియల్స్ మామూలు రేటింగ్ వస్తున్నాయండి. సీరియల్ గ్లామర్ను కూడా బిగ్ బాస్ 7లో బంధించేయాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. మీకు చెప్పాను కదా కార్తీక్ దీపంలో శోభా శెట్టి అమ్మాయి ఉంటుందని, ఎందుకంటే అమ్మాయి ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉంటుందండి. రీజన్ ఏంటంటే అమ్మాయికి మా టీవీతో అగ్రిమెంట్ ఏదో ఉందట, దానితో ఈ బిగ్ బాస్ వాళ్ళు ఎవరు చుట్టాలు కూడా ఉన్నారట. సో ఈ మౌనితాకి ఇలా కింద మంచి పాపులారిటీ ఉండే, అది ఎలాంటి పాపులారిటీ నేను స్పెషల్గా చెప్పట్లేదు. కార్తీక దీపం చూసిన ప్రతి ఒక్కళ్ళు మౌనిత అమ్మని మౌనిత అని గుర్తుపడతారు కదా, ఆ అటెన్షన్ బిగ్ బాస్ కావాలంటే ఇలాంటి వాళ్ళు అందరూ ఉండాలి. సో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐశ్వర్య అగ్నిసాక్షి సీరియల్, యాక్చువల్లీ సీరియల్ పేరుతోనే చెప్తాం అనుకున్నాను, ఏం పేరు తెలియదు అనుకుంటారని అలా చెప్తున్నాను. ఐశ్వర్య ఈ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది, కన్నడ బ్యూటీస్ అనమాట వీళ్ళందరూ, బా అందానికి అందం పెర్ఫార్మెన్స్, వాళ్ళకి వచ్చిరాని ముద్దు ముద్దు మాటలు బిగ్ బాస్ షోలో హైలైట్ అయ్యే కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు లైఫ్ స్టైల్ అని సీరియల్లో ఒక లాస్ వస్తాం, బిగ్ బాస్ ఇంకోలా కనపడుతుంటారు. సో ఆ ఎన్ని సార్ స్పెషల్ అట్రాక్షన్ ఆమెతో పాటు అండి తాండ్ర అనుసరిడ్ అని, ఈ అమ్మాయి మీకు పెద్దగా గుర్తుండకపోవచ్చు బట్ ఈ అమ్మాయి కూడా సీరియల్ ఆర్టిస్టే, మామూలు నటి కాదండి బాబు, సీరియల్ స్టార్టింగ్ చాలా సీరియల్ అయింది. ఈ అమ్మాయికి ఒక చిన్న ముద్దు పేరు కూడా ఉంది, ఏంటి తెలుసా, బుల్లితెర పూజ ఎగ్దే, ఇంచుమించు కొంత ఆ పోలికలతో ఉంటుంది. స్టార్టింగ్లో సీరియల్స్ ఏం చేసింది, తర్వాత మన కొన్ని టీవీ ఛానల్స్లో వంటల ప్రోగ్రాంలు యూట్యూబ్ పెట్టుకుని మంచి సక్సెస్, గ్లామర్ అండి బాబు, అంత చాలా అందంగా ఉంటుంది ఈ అమ్మాయి కూడా. ఈ అమ్మాయిని కూడా కన్సల్ట్ చేశారండి, ఈ అమ్మాయిని కన్సల్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే రీసెంట్గానే పాపం పెళ్లి పెట్టుకుని పెళ్లి చేసుకుందామని ఆ ఇంట్లో మాట్లాడుకున్నారో కదా, చిన్న తగాదాలు వచ్చి బ్రేకప్ అయిపోయారు. సో ఇలాంటి అంటే బిగ్ బాస్కి ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కావాలి కదా, సో అందుకని ఆ అమ్మాయిని కూడా పుణ్య చేస్తున్నారట. ఇక వచ్చేసి శ్వేత అనేది ఇంత ముందు చెప్పాను మీకు, అమ్మాయి గ్లామరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు నటి డ్యాన్సు వాట్ నాట్ ఏమని చెప్తాం, అన్ని ఆర్డర్ ఉంటారు అనమాట ఆ అమ్మాయి. అండ్ నెక్స్ట్ వచ్చండి ఇంకొక అమర్దీప్ గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అమర్దీప్ వస్తున్నాడు ఎందుకంటే లాస్ట్ టైమే రావాలి, పెళ్ళి పెట్టుకోవడం వల్ల రాలేకపోయాడు, ఈసారి పక్కాగా బిగ్ బాస్ 7లో అయితే సందడి చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కొత్త హీరో అండి అబ్బాయి, రీసెంట్గానే ఒక సినిమా చేశాడు మన గౌతమ్ కృష్ణ అని, యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు అది ఇస్తున్నాడు, ఈ మనోడు కూడా ఔత్సాహికుడు బాగా ఆడతాడని బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారంట. సో అది స్టాండ్ బై లిస్ట్లో మనోడు ఉన్నాడు. అండ్ కామన్ మ్యాన్ కేటగిరీ వచ్చేసి ఈసారి ఒక రైతు పెట్టిన తీసుకురాబోతున్నారు, పల్లవి ప్రశాంత్ అని కామన్ మ్యాన్ అనమాట. మనోడు వస్తాడా లేదా అన్నది డౌట్, ఎందుకంటే ఈసారి గ్లామర్ ఆస్పెక్ట్లో ఎక్కువ చూస్తున్న రేటింగ్ కూడా కావాలి కదా, లాస్ట్ టైం సీజన్ డిజాస్టర్, ఈసారి పుల్ చేయకపోతే ఇంకా బిగ్ బాస్ చూసి కూడా ఉండడు కదా, అందుకని ఈ కామన్ మ్యాన్ కేటగిరీ పెట్టుకున్నారు ప్రెజెంట్ అయితే ఈ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అని. మనోడు ఉంటాడా ఉండడా అన్నది డౌట్, ఎందుకంటే గ్లామర్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంలో భాగంగా
అండ్ వీళ్ళు కాకుండా ఇంకొంతమంది స్టాండ్ బై లిస్ట్ అనమాట. ఈ పైన వాళ్ళు ఎవరైనా యాండ్ ఇస్తే మనం అనుకున్న లిస్టులోంచి వాళ్ళని రీప్లేస్ చేయడానికి సింగర్ దామిని ఉంది కదండి. ఇప్పుడు మాన భాగరాజు రానందనుకోండి, లాస్ట్ మినిట్లో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి రాకపోతే ఆ ప్లేస్లో దామిని బాహుబలిలో పచ్చబట్టేసిన పాట పాడింది కదా, ఆ అమ్మాయిని రీప్లేస్ చేయాలని ఆ అమ్మాయిని. అండ్ సుభాశ్రీ అని ఒక పాత సుభాశ్రీ ఏంటో మాకు తెలిసి పాత అమ్మాయి అనుకుంటారు, కాదు కొత్త అమ్మాయి అమిగోస్ అట్లీట్లో స్పెషల్ రోల్స్లో గ్లామర్గానే ఉంటుంది. సో అలా రీప్లేస్ చేయడానికి ఒక స్టాండ్ బై లిస్ట్, ఆ స్టాండ్ బై లిస్ట్లోనే ర్యాప్ సింగర్ వచ్చేసి మ్యాడీ ఉన్నాడు. ఆ ర్యాప్ సింగర్ మ్యాడీని కూడా కన్సల్ట్ చేసి పెట్టేసుకున్నారు. అండ్ ఈసారి బిగ్ బాస్ హై వోల్టేజ్ ఆఫ్ డ్రామా, హై వోల్టేజ్ ఆఫ్ ఎమోషన్స్, హై వోల్టేజ్ ఆఫ్ కామెడీ, అన్నీ హైగానే. ఎందుకంటే సీజన్ 7 హిట్ అయితేనే బిగ్ బాస్కి తెలుగులో మనుగడ, లేదంటే అంతే సకానం, దుకాణం బంద్ చేసుకోవడం, బిగ్ బాస్ హౌస్కి తాళాలు వేసుకోవడమే. సో అందుకనండి అందం ఆట పాట ఓ సినిమా తీయడానికి ఏం కావాలి మనకి, మంచి హీరో, మంచి హీరోయిన్, మంచి పాటలు, మంచి డ్యాన్సులు కదా. సో ఈ లిస్ట్ అంతా మీరు ఒకసారి చూసుకుంటే అండి, బోలే శావలి, మోహన భాగరాజ్ పాటలతో అతడబడి పడేస్తారు. డ్యాన్స్ పర్స్పెక్టివ్లోకి వచ్చేస్తే సందీప్ మనం ఎన్ని రీల్స్ చూసుంటాం, సూపర్. నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టు కమెడీ కామెడీ చేయడానికి ప్రత్యేకించి ముగ్గురు పేరు చెప్పింది బుల్లెట్ భాస్కర్. నెక్స్ట్ వచ్చేసి మన నరేష్, పొట్టి నరేష్, మహేష్, ఇలా అన్ని సినిమాలో ఎన్ని ఎలిమెంట్లు ఉంటాయో ఈసారి బిగ్ బాస్ హౌస్లో అన్ని ఎలిమెంట్లు చూపించాలని ఫిక్స్ అయిపోయారు. సో ఇలా ప్రస్తుతానికైతే బిగ్ బాస్ గ్లామర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మొత్తం టైట్గా ప్యాక్ చేస్తున్నాడు. అండ్ రూల్స్ కూడా మనం చెప్పాడు కదా ఆల్రెడీ, మీరు అనుకున్నది జరగదో, అనుకున్నది జరగదో, జరిగింది మీరు అనుకోలేరు, ఇదే రూల్లో వెళ్తున్నారా. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న లిస్ట్ ఇది. అండ్ రాబోయే రోజుల్లో కొన్ని కొన్ని అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీకు అందిస్తూనే ఉంటాం బిగ్ బాస్ గురించి. మీరు చేయాల్సిన ఏంటి తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీరు ఇచ్చే సపోర్ట్తోనండి అదిరిపోయే రివ్యూలు వస్తాం. బిగ్ బాస్ అయిపోయిన వెంటనే మా రివ్యూతో మీ ముందు ఉంటాం. మరి ఇది ప్రజెంట్ అయితే నేను రీసెర్చ్ చేసి ఆల్రెడీ తిరిగి మొత్తం గ్యారెంటీ ఇస్తున్న డీటెయిల్స్.